आदिलाबाद जिला तलमडुगुलो मंडल में ग्राम अभिवृद्धि की प्रत्येक प्रणाली रूपंदी अभिवृद्धि संक्षेम कार्यक्रम अमल चेयाल्सिन बाध्यता अधिकारुलपै उंदनि पार्लमेंट सभ्युरु स्वयं बापुराव अन्नारु। आदिलाबाद जिला तलमडुगु मंडलम कोदडु ग्रामंलोने आयन संदर्शिंचारु। रैतुलकु एलांटि इब्बंदुलु कलगकुंडा चूस्तामनि आयन हामी इच्चारु। रैल्वे अंडर ब्रिड्ज पनुलु पूर्ति नाणेत लेवनि आयन आग्रहं व्यक्तं चेशारु। ई कार्यक्रमंलो रैल्वे अधिकारि शंकर्, जेडीपीटीसी गणेश रेड्डी, स्थानिक सर्पंच आनंद लक्ष्मारेड्डी, कल्याणं राजेश्वर, प्रकाश राव, संतोष, ग्रामस्थुलु वेंकटरेड्डी तदितरुलु पाल्गोन्नारु। చెప్పు తాత నీకు ఎట్లా అనిపిస్తున్నది ఈ తువ్వ? నీకేమైనా ప్రాబ్లం ఉన్నది? మరి ఇట్లా చేయలేకపోతే రైల్వే జీఎంకు పంపడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నేను బోర్డు మెంబర్ గా కూడా ఉన్నా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఏదైతే తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఎన్నికల అపశ్యాలు కూడా చెప్పడం జరిగింది. వాటినన్నింటి కూడా అనేక సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిసి వారిని స్వయంగా వారి లెటర్ ప్యాడ్ మీదనే మరి చైర్మన్ గారిని కల్పించి ఈ ప్రాంతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా 25-26 లో ఏదైతే వర్షాకాలము వాటర్ రావడం వల్ల 1000 మంది రైతులు వ్యాపారం చేయడానికి వాళ్ళకు పోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది వర్షాకాలం అంతా కూడా. అందుకోసమే మరి మొన్న గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాతనే మనము ఈరోజు మరి తప్పనిసరిగా నేను కూడా అక్కడ వచ్చి విజిట్ చేస్తాను. అదేవిధంగా నాతో పాటు రైల్వే ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరిగింది. రైతులు ఏదైతే కోరిన ప్రాబ్లం ఉండేనో ఆ ప్రాబ్లంని తాత్కాలికంగా ఈ 26 బిడిజి ఎల్సీ ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి ఆల్టర్నేటర్గా ఇంకోటి పక్కన ఉంది కాబట్టి ఇది కంప్లీట్ అయ్యే వరకు దాన్ని ఓపెన్ చేస్తామని డిఆర్ఓ గారు మరి మాట్లాడాలని అదేవిధంగా వాళ్ళు అధికారులతోటి అందరు మాట్లాడడం గారు వాళ్ళు త్వరలోనే దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది.